राष्ट्र विभजन हामीलों ट्राइबल यूनिवर्सिटी की केंद्र मंत्री धर्मेंद्र प्रधान तो कल शंकुस्थापन चयबोर सीएम जगन उदय पद गंटक मेडपल्ली चेरको सीएम जगन शंकुस्थापन अन गिरीजन तो मुखामुख पागन बोत सीएम जगन अलागे केंद्र मंत्री धर्मेंद्र प्रधान यूनिवर्सिटी भवन नमूना फोटो एग्जिबिशन द्वारा अधिकारियों को विवरी दत्तराजेर मंडलम मरडाम वद्दा बहिरंग सभलो पाल्गोन बोतुन्नारु सीएम जगन केंद्र मंत्री धर्मेंद्र प्रधान ट्राइबल वर्सिटीलो पोस्ट ग्रेजुएशन स्थायिलो इंग्लीश सोशियालजी ट्राइबल स्टडीज अलागे बायोटेक्नोलॉजी केमिस्ट्री जर्नलिज्म एमबीए एमएसडब्ल्यू कोर्सुलु उंडगा डिग्री स्थायिलो आर्टिफिशियल इंटेलिजेंस बोटनी केमिस्ट्री जियोलजी टूरिज्म अंड ट्रावल मेनेजमेंट वंटिवि अंदिंचबोतुन्नारु इक बीकाम लो ओकेशनल तदितर 14 अकाडमिक कोर्सुलु अंदुबाटुलो उंचगा स्किल डेवलपमेंट ओकेशनल जॉब ओरियंटेड शॉर्ट टर्म कोर्सुलु अंदिंचडंतो पाटु गिरिजन तगल व्यक्तिगत सांस्कृतिक मरियु पर्यावरण अभिवृद्धिनि प्रोत्साहान्नि ट्राइबल यूनिवर्सिटी अंदिंचबोतुंदि अयिते 2019 विजयनगरं जिल्ला कोंडकार्कंलोनि आंध्र यूनिवर्सिटी पात पीजी कैंपस् भवना वर्सिटी तरगतलनु जगन प्रभुत्वं निर्वहिस्तोंदि इक्कड प्रस्तुतं सुमारु 400 मंदि विद्यार्थुलु विद्यनु अभ्यसिस्तुन्नारु ఉత్తరాంధ్రకు మకుటాయమానంగా గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సత్సంకల్పంతో దత్తరాజేర్ మండలం మరివలసలో మెంటాడ మండలం చిన్నమేడపల్లి పరిధిలో భూమిని సేకరించారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం భూమిని కేటాయించడంతో పాటు ఆయా గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులకు 25.90 కోట్ల పరిహారాన్ని కూడా చెల్లించారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు మరో 28.49 కోట్ల రూపాయలను జగనన్న ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం విభజన హామీల్లో ఒకటైన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంశాన్ని గాలుగుదిలేస్తే ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది జగనన్న సర్కార్. దశాబ్దాలుగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యాకుసుమాలు విరబూసేలా ఆలోచించిన ఏపీ సీఎం జగన్ కర్తవ్య దీక్ష ఫలించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి నేడు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేయబోతున్నారు. మెంటాడ దత్తరాజర మండలాల్లో 561.88 ఎకరాల్లో 834 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విశ్వవిద్యాలయం నిర్మించబోతోంది సర్కార్. పదిన్నరకి సీఎం జగన్ మెంటాడ గ్రామానికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి యుగంధర్ అక్కడే ఉన్నారు సిద్ధంగా. యుగంధర్, సీఎం జగన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఏమిటి? రాధాకృష్ణ, సీఎం వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో పార్వతీపురం జిల్లా మెంటాడ మండలం చిన్నమేడపల్లి దగ్గరికి చేరుకుంటారు. 10:30 గంటలకు ఇక్కడ విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి ఆయన ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించడం, గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఈ పక్కింగ్ దత్తరాజేరు మండలం మరణం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిపాడ్ వద్దకు చేరుకొని ఆ పక్కన ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ గిరిజనులను ఉద్దేశించి అదేవిధంగా స్థానికులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఉందో దీనికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములను సేకరించి ఇచ్చింది. ఆ భూసేకరణ ప్రక్రియ సజాగా పూర్తి కావడంతో ఇప్పుడు శంకుస్థాపనకు కేంద్ర మంత్రితో పాటు ముఖ్యమంత్రి వస్తున్నారు. 2019లోనే ఈ గిరిజన యూనివర్సిటీ ప్రారంభమైంది. ఇక్కడ తరగతులు కూడా ప్రారంభమై ఉన్నాయి. 400 మంది విద్యార్థులు ఇక్కడ ఇప్పటికీ విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మనం మాట్లాడదాం, వాళ్ళ తాలూకా అభిప్రాయాలు ఏంటి, ఎలా ఉంది, ఎలా ఉందమ్మా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడం ఏర్పాటు చేయడం? మాకు చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇది ఇండియాలోనే ద సెకండ్ యూనివర్సిటీ అన్నమాట. మా వైస్ ఛాన్సలర్ గారి ఎఫర్ట్స్ వల్ల ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మొత్తం మా యూనివర్సిటీలో 14 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ పాత ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో అయితే మా యూనివర్సిటీ నడుస్తుంది. పర్మనెంట్ క్యాంపస్ ఏదైతే లేదో దానివల్ల మాకు సరిగ్గా అన్ని సదుపాయాలు సరిగ్గా సమకూరట్లేదు. కానీ మా వైస్ ఛాన్సలర్ శ్రీ కట్టమణి గారి ఎఫోర్ట్స్ వల్ల మాకు అన్నీ సరిగ్గా వస్తున్నాయి. అండ్ మాకు ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. మా దానిలోంచి 14 మంది ప్లేస్మెంట్స్లో కూడా వెళ్ళారు. అండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ మాకు ఏదైతే వచ్చిందో దానివల్ల ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్కే కాదు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. అండ్ ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అండ్
తర్వాత రీసెర్చ్ లో కూడా చాలా అవకాశాలు వస్తాయన్నమాట మనకి థాంక్యూ మీరు చెప్పండి ముఖ్యంగా ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఏరియాలో పెట్టడం ఎట్లాంటి ఉన్నత విద్యా అవకాశాలు కలుగుతాయి మీ యూత్ ఏమనుకుంటున్నారు స్టూడెంట్స్ ఏమ ముందుగా నా పేరు మణికంఠ అండి ఇక్కడ ఎంబీఏ చేస్తున్నాను బయట ఏదైనా ఐఐఎం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ స్కూల్లో చదవాలంటే కొన్ని లక్షలు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ నేను 10,000 రూపాయల లోపల నేను ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నాను అలానే కాకుండా నా ఎంబీఏనే కాకుండా మిగతా కోర్సులు చాలా ఉన్నాయి బయోటెక్నాలజీ కెమిస్ట్రీ మళ్ళీ బీబీఏ టూరిజం మేనేజ్మెంట్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ పాటు ట్రైబల్ స్టడీస్ కూడా మాకు ఇంక్లూడింగ్ అయ్యింది సోషియాలజీ కానీ ఇంకా అలాగా చాలా కోర్సులు 14 కోర్సుల దాకా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎస్టాబ్లిష్డ్ దాంట్లో మనం 30 మంది దాకా ప్లేస్ అయి ఉన్నారు వివిధ ప్రేమల్ ఫౌండేషన్ అని హెట్రో ల్యాబ్స్ అని అలాగా సో మాకు ఇంకా చాలామంది ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ మేము అరకు వ్యాలీలో ఇంకా దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఏవైతే జిఐ ట్యాగుల కోసము పోరాడుతున్నారో వాటి అంటే మేము ఉద్దేశించి మా ప్రొఫెసర్ టీవీ కట్టిమణి గారు వైస్ ఛాన్సలర్ ఆల్రెడీ మాట్లాడటం జరిగింది సో మేము అందరితో కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో కలెక్టర్తో వాటితో మేము క్లోజ్గా వర్క్ చేస్తున్నాము మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు మా వైస్ ఛాన్సలర్ గారు అండ్ థ్యాంక్స్ టు సీఎం సార్ ఇంత తొందరగా మాకు మళ్ళీ జాగా ఇచ్చారు మేము ఉన్న ఆల్రెడీ ట్రాన్సిట్ క్యాంపస్లో ఉన్నాము ఆ క్యాంపసే కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకా మేము ఎక్కువ డెవలప్మెంట్కి మేము ఇంకా నోచుకుంటాము ఇంకా మాకు డైవర్సిటీ పెరుగుతుంది ఆల్రెడీ మాకు నార్త్ ఇండియా నుంచి పిల్లలు ఉన్నారు సో ఆల్రెడీ డైవర్సిటీ ఉంది పిల్లలు చాలా వాటికి ఇప్పుడు ట్రైబల్ అంతే తెలియదు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అభ్యసిస్తాం వల్ల ఏ స్టేట్స్ నుంచి వచ్చారండి ఆల్రెడీ ఇక్కడ మాకు బెంగాల్ నుంచి ఉన్నారు యూపీ నుంచి ఉన్నారు ఒరిస్సా నుంచి ఉన్నారు బీహార్ నుంచి ఉన్నారు మళ్ళీ కింద నుంచి తమిళనాడు నుంచి ఉన్నారు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మా కౌన్సిలింగ్ జరిగింది కౌన్సిలింగ్ అంటే ఇంకా నార్త్ ఈస్ట్ నుంచి కూడా వచ్చారు అస్సాం నుంచి మణిపూర్ నుంచి కూడా పిల్లలు రావడం జరిగింది యూజీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యింది సో మాకు ఈ కొత్త క్యాంపస్ రావడం వల్ల ఇంకా డైవర్సిటీ పెరుగుతుంది దట్ ఇక్కడ ఉన్న వాతావరణానికి మాకు ఇంకా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే విజయనగరం డిస్టిక్లో వస్తుంది పేర్లోనే ఉంది విజయవాడ విజయనగరం అని సో మాకు బాగా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్స్ టు సీఎం సార్ విజయనగరం జిల్లాని విజయ నగరంగా మార్చినటువంటి ముఖ్యమంత్రికి విద్యార్థులోకం అంతా కూడాను మెనీ మెనీ గ్రేట్ థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ట్రైబల్ యూనివర్సిటీ 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించిన తర్వాతే సక్సెస్ఫుల్గా కనిపిస్తోంది ఎట్లా ఉంది మేడం యూనివర్సిటీ ఒక్క విద్యానగరంగా కనిపిస్తోంది దీంతో గ్రేట్ సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవాలి మొదట దీంట్లోనే వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి విద్యార్థులందరూ కూడాను మంచి మంచి ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది మేడం ఎట్లా ఉంది మేడం ఈ ఫస్ట్ యూనివర్సిటీ స్టార్టింగ్లోనే పెట్టారు ఎట్లాంటి విజయాలు సాధించారు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ డెవలప్మెంట్ మ్యాండేట్ కోసం పెట్టారు ఇది హైయర్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇది స్థాపించారు ఇది 2019 ద్వారా దీన్ని స్థాపించారు కాకపోతే మాకు ఇక్కడ విజయనగరం డిస్టిక్లో విజయనగరం పార్వతీపురం ఇంకా అరకు ఈ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ స్థాపించారు కానీ ఇది ఓన్లీ ట్రైబల్స్ కోసం అని కాదు వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఈ యూనివర్సిటీ పాట్ పడుతుంది మొదట ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల దీన్ని టెంపరీ క్యాంపస్లో నడిపించాము ఇప్పుడు ఈ శంకుస్థాపన వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది మరియు ఇక్కడ ట్రైబల్స్కి కూడా ఉపయోగపడుతుంది రాధాకృష్ణ ఇక్కడ ఉన్నటువంటిది ఫ్యాకల్టీ కూడాను చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి విద్యావకాశాలు మరింత మెరుగుపడాయని చెప్తున్నారు ఓకే యుగేందర్ థ్యాంక్ యూ